శ్రీవాణి ట్రస్ట్ విరాళాలు 1000 కోట్ల మార్క్ ని దాటింది. భక్తుల నుంచి శ్రీవాణి ట్రస్ట్ కి విశేష స్పందన లభిస్తూ ఉండడంతో ప్రారంభించిన 4 నెలల కాలంలోనే 1000 కోట్ల విరాళాలు లభించాయి. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్ పై విమర్శలకు చెక్ పెట్టేలా టిటిడి శ్వేతపత్రం విడుదల చేసింది. ధార్మిక ప్రచారంలో భాగంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోన్న టిటిడి వాటి నిర్వహణ వ్యయాన్ని భక్తుల నుంచి విరాళంగా సేకరిస్తోంది. ప్రస్తుతం అన్నప్రసాద ట్రస్ట్, ప్రాణదాన ట్రస్ట్, గో సంరక్షణ ట్రస్ట్, బర్డ్ ట్రస్ట్, సర్వశ్రేయస్ ట్రస్ట్, వేద పరిరక్షణ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్, శంకర నేత్రాలయ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్, ఇలా 10 ట్రస్టులు నిర్వహిస్తోంది టిటిడి. 1985 లో ప్రారంభించిన అన్నప్రసాదం ట్రస్ట్ కు గత 38 సంవత్సరాల్లో 1717 కోట్లు విరాళంగా అందాయి. ప్రస్తుతం ప్రతి సంవత్సరం భక్తులు అన్నప్రసాద ట్రస్ట్ కి 150 కోట్ల వరకు విరాళాలు అందజేస్తున్నారు. నూతన ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ కోసం 2018 ఆగస్టు 18న టిటిడి శ్రీవాణి ట్రస్ట్ ను ప్రారంభించింది. విధి విధానాలు మాత్రం 2018 సెప్టెంబర్ 23వ తేదీన ఖరారయ్యాయి. టిటిడి ట్రస్టులకు సంబంధించి 100,000 రూపాయలకు పైన ఇచ్చిన దాతలకు మాత్రమే దర్శన సౌలభ్యం కల్పించేది. మొదటిసారి 10,000 రూపాయలను శ్రీవాణి ట్రస్టుకు విరాళంగా అందించిన భక్తులకు ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా ప్రోటోకాల్ బ్రేక్ దర్శన సౌకర్యం కల్పించే విధానాన్ని ప్రవేశపెట్టింది టిటిడి. దీంతో శ్రీవాణి ట్రస్టుకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. 2018లో 2 నెలల కాలంలోనే 19,737 మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కి 26,25,00,000 విరాళంగా అందించారు. 2020లో 49,242 మంది భక్తులు 70,21,00,000 విరాళంగా ఇచ్చారు. 2021లో 131,000 మంది భక్తులు 176 కోట్లను, 2022లో అయితే ఏకంగా 270,000 మంది భక్తులు 282,64,00,000 విరాళంగా స్వామివారికి సమర్పించారు. ఇక 2023లో ఇప్పటి వరకు 158,000 మంది భక్తులు 268,35,00,000 విరాళంగా అందించారు. ఇలా 4 సంవత్సరాల కాల వ్యవధిలోనే శ్రీవాణి ట్రస్ట్ కి విరాళాలు 1000 కోట్ల మార్కును దాటగా టిటిడి కూడా అదే స్థాయిలో ఆలయాల నిర్మాణాలు చేస్తోంది. ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 176 పురాతన ఆలయాల పునరుద్ధరణ ప్రారంభించిన టిటిడి బీసీ ఎస్సీ ఎస్టీ కాలనీల్లో 2273 నూతన ఆలయాల నిర్మాణాలు ప్రారంభించింది. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న 501 ఆలయాలకు ధూపదీప నైవేద్యం కింద ప్రతి నెలా 5,000 రూపాయల చొప్పున చెల్లిస్తోంది టిటిడి. ఇక పండ్లు ఉన్న చెట్లకే రాళ్ల దెబ్బలు అన్నట్లుగా భక్తుల నుంచి విశేష స్పందన పొందిన శ్రీవాణి ట్రస్ట్ పై రాజకీయ విమర్శలు వచ్చాయి. ట్రస్ట్ నిధులు పక్కదారి పట్టాయంటూ రాజకీయ విమర్శలు రావడంతో టిటిడి వాటికి చెక్ పెట్టేందుకు శ్రీవాణి ట్రస్ట్ కు అందిన విరాళాలు, వాటి ద్వారా చేపట్టిన ఆలయాల నిర్మాణం, ఫిక్స్డ్ డిపాజిట్లుగా చేసిన నిధుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేసింది. విఐపి బ్రేక్ దర్శనాలకు భక్తుల సిఫార్సు లేఖల ద్వారా పొందడం లేదా అధిక మొత్తాన్ని దళారులకు చెల్లించి టికెట్లను పొందేవారు. శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభంతో ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా ట్రస్టుకు 10,000 చెల్లిస్తే చాలు. ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం పొందే సౌలభ్యం లభించడంతో భక్తులు మరో మాటకు తావివ్వకుండా శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఒక దశలో రోజుకు 2700 మంది భక్తులు కూడా విరాళాలు అందించడంతో వారందరికీ విఐపి దర్శనాల కోసం ఎక్కువ సమయం కేటాయించారు టిటిడి అధికారులు. సామాన్య భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే సమయం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. దీంతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు టిటిడి శ్రీవాణి టికెట్లను రోజుకు 1000కి మాత్రమే పరిమితం చేసింది. ఆన్లైన్ విధానంలో రోజుకు 500 చొప్పున విడుదల చేస్తుండగా ఆఫ్లైన్ విధానంలో 400 టికెట్లు కేటాయిస్తుంది టిటిడి. మరో 100 టికెట్లను ఆఫ్లైన్ విధానంలోనే తిరుపతి ఎయిర్పోర్ట్ లో కేటాయిస్తోంది టిటిడి. దీంతో శ్రీవాణి ట్రస్ట్ కు నెలకు అందే విరాళాలు 30 కోట్లకు పరిమితమైంది. లేకపోతే అవి నెలకు హుండి ఆదాయం తరహాలో 100 కోట్ల మార్కును కూడా అందుకునే పరిస్థితి ఉండేది. మొత్తంగా టిటిడి ఉన్నతాశయంతో ప్రారంభించిన శ్రీవాణి ట్రస్ట్ కి భక్తుల నుంచి కూడా అదే తరహాలో కానుకలందుతున్నాయి.